నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త నాగరాజు సుద్దపల్లి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, ప్రతి ఒక్కరూ కూడా ఎవరి దగ్గరైనా జాతకం చూపించుకున్నా, లేదంటే ఎవరినన్నా వేరే వ్యక్తిని, ఎదుటి వ్యక్తిని జాతకం ఏమైంది నీ గురించి మాట్లాడారన్నా, నాకు కుజదోషం ఉంది లేదంటే కుజదోషం ఉందని అంటున్నారని చెప్పి నేను మాట వింటూ ఉంటాం. అసలు కుజదోషం అంటే ఏంటి? అందులో ఏమన్నా రకాలు ఏమన్నా ఉన్నాయా? ఉంటే ఎన్ని రకాలు ఉన్నాయి? ఇక్కడ ముందు అందుకే బేసిక్ చాలామందికి తెలియదు, తెలుసుకోవాలి. ప్రతి వాళ్ళు చెప్పంగానే దాన్ని వినేసి భయపడిపోవటం ఇలాంటివి చేయొద్దు. దయచేసి జ్యోతిష్ శాస్త్రం అనేటువంటి మన పూర్వీకులు మనకిచ్చింది అద్భుతమైన ఖగోళ శాస్త్రాన్ని ఇచ్చారు. దాన్ని గణితము ఇవన్నీ ఉన్నాయి మనకి. అది సౌర సిద్ధాంతం అనేటువంటి పుస్తకాన్ని మన పూర్వీకులు కొన్ని వందల వేల సంవత్సరాలు, కొంత వందలు కాదు వేల సంవత్సరాల ముందే మనకి ఇవ్వటం జరిగింది. అయితే కుజదోషము అనేటువంటిది జాతకాన్ని పరిశీలించేటప్పుడు, అంటే మనం పుట్టిన సమయాన్ని బట్టి, అంటే కాలము అంటాం, కాలాన్ని మనం తీసుకుంటాం. ఎందుకంటే భూమి మీద ఒక్కొక్క టైం జోన్ ఉంటుంది. అంటే ఒకే సమయంలో ఈ భూమండలం మీద ఎంతోమంది పుడతారు. ఒక 13 మంది పుట్టారనుకుందాం ఒక నిమిషానికి, ఒకే సమయంలో ఈ భూమండలం మొత్తం మీద. డిఫరెంట్ డిఫరెంట్ టైం జోన్స్ ఉన్నాయి కాబట్టి టైం ఖచ్చితంగా తీసుకుంటాం. అంటే కాలాన్ని తప్పనిసరిగా మనం ప్రమాణంగా తీసుకుంటాం. ఎందుకంటే మనం అందరం కూడా కాలచక్రంలో తిరుగుతుండేవాళ్ళమే, వస్తుంటాం వెళ్ళిపోతామే మన భగవద్గీత చెప్తూ ఉంటుంది. కాలచక్రం అనేటువంటిది అది ఆగదు ఎవరికోసం. కాబట్టి టైం అనేటువంటిది తప్పనిసరిగా తీసుకుంటాం. ప్లేస్ ఎందుకు తీసుకుంటామంటే ఆ టైం జోన్ కోసం తీసుకుంటాం. డేట్ ఆఫ్ బర్త్ అంటే మనం తిది నక్షత్రం ఆ రోజు తెలుసుకోవటం కోసం. ఎందుకంటే ఒకప్పుడు తిది నక్షత్రాలే ఉండేవి. ఈ మనకున్నటువంటి ఈ క్యాలెండరు అనేటువంటిది రాకముందు మనకి ఈ తిది నక్షత్రము వారము ఇవన్నీ మనకి ఉండేవి. మన పంచాంగం అంటే అదే అర్థం. పంచాంగములతో కూడుకున్నటువంటి దాన్ని పంచాంగం అంటాం. కాబట్టి అవి ఈ రోజున డేట్స్తో ముడిపడిపోయి ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని దీన్ని ముడిపెట్టారు కాబట్టి తప్పనిసరిగా తిది నక్షత్రం ఇప్పుడు అందరికి తెలియట్లేదు. తెలుసుకోవడం కోసం డేట్ తీసుకుంటున్నాం. అయితే జాతకం చూడంగానే జన్మ లగ్నం నుంచి 2వ స్థానంలోనూ 4వ స్థానంలోనూ అలాగే 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఒంటరిగా ఉన్నా, అలాగే శుక్రునితో కూడా ఉన్నా, అది స్వస్థానమై ఉన్నా ఉచ్చస్థానమై ఉన్నా కూడా నా అనుభవంలో నేను చూసిన దాని ప్రకారం దోషం కనపడుతుంది. దోషం అంటే దానివల్ల నష్టం ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ 5 స్థానాల్లో దోషం ఉంటుంది. మీనలగ్నానికి 2వ స్థానంలో కుజుడు స్వస్థానము కాబట్టి, అంటే ఉదాహరణ చెప్తున్నాను కాబట్టి, తన స్వస్థానంలో ఉన్నప్పుడు అది దోషం కాదు కదా అని అడుగుతారు. స్వస్థానం ఉండే ఇప్పుడు దొంగ వాడు దొంగతనం చేస్తాడు కాదంటలేదు, కానీ వాడు ఇంట్లో ఉన్నంత మాత్రం వాడు దొంగ అయిపోకుండా ఇంట్లో కూడా వాడు దొంగతనం చేస్తాడు. ఎందుకంటే వాడు బుద్ధి మానదు దొంగ వాడు స్వతహాగా. కానీ అక్కడ దోషం అంటే ఇప్పుడు వాక్స్థానము అంటే మాటలు కొంచెం గట్టిగా మాట్లాడతాడను, ఎదుటి వాళ్ళని నొప్పించే విధంగా మాట్లాడతాడను, లేదా వాడికి త్రోట్ సంబంధమైన ఇబ్బందులు కానీ, ఐ సంబంధమైన ఇబ్బందులు కానీ, చెవి సంబంధమైన ఇబ్బందులు కానీ ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా 2వ స్థానంలో ఉన్నప్పుడు ఏదో ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బంది కలిగించింది కాబట్టి దోషం, ధనానికి ఇబ్బంది పడటం ఇట్లాంటివి ఉంటాయి. అది మరి సొంత ఇంట్లో ఉన్నప్పుడు ఇబ్బంది కాదని, అలాంటి ఇబ్బంది పడుతున్నా వీడి అవసరానికి దొరుకుతాయి అంతే తప్ప వాడికి వాడి చేతిలో ఉండవు. ఎవరో సమయానికి వచ్చిస్తుంటారు. నా అవసరం గడిచిపోయింది కాబట్టి నాకు లేదు దోషం అనుకుంటే కుదరదు. నీ స్వయంగా నువ్వు సంపాదించుకోవట్లేదు. నీ అవసరానికి ఎవడో నేను జాలి తెలిసి ఇస్తే అది కరెక్ట్ కాదు కదా. అట్లా 2వ స్థానంలో కుటుంబ స్థానంలో లేదా కుటుంబ కలహాలు ఉంటాయి. వాళ్ళ వయసు పెరిగే కొంది ఆ దోషం అనేటువంటిది కూడా పెరుగుతూ వస్తుంది. వాస్తవానికి కుజుడికి ఒక కారకత్వం ఉంది. వాస్తవంగా ఆయన పేరు మంగళుడు, అంటే మంగళప్రదమైనటువంటి వాడు, చాలా మంచివాడు అని. కానీ మంచివాడికి దోషాలు ఏమిటి అన్నటువంటి ఆలోచన వస్తుంది. ఈ కుజుడికి ఒక కారకత్వం ఇచ్చారు, రక్త సంబంధమైనటువంటి లక్షణాన్ని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే రక్త సంబంధమైనటువంటిది, ఆయన ఒక దేవతల సైన్యాధిపతిగా చెప్తారు. మన రక్తానికి ఒక శక్తి ఉంటుంది, నిరంతరం మన జీవ ఈ శరీరాన్ని కాపాడటం కోసం పరిగెడుతూ ఉంటుంది. గుండె దగ్గర నుంచి మన పాదాల దగ్గర నుంచి మెదడులోకి, వెంట్రుక కన్నా కూడా సన్నటి రంధ్రాల్లో గుండా మన రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే రక్త ప్రసరణ ఆగిపోతుందో మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా జీవసేవంగా మారిపోతుంది.
అలాంటి రక్తంలో కూడా మనకి కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయో నిజ జీవితంలో అలాంటి లక్షణాలు కూడా జాతకంలో ఉండటం వల్ల ఆ కారకత్వాన్ని ఇచ్చారు. రక్త సంబంధమైనటువంటి తత్వాన్ని, పోరాడేటువంటి తత్వాన్ని కుజుడికిచ్చారు. దాని వలన బేస్ చేసుకొని మన వాళ్ళు ఏం చెప్తారంటే, ఇప్పుడు బ్లడ్ సంబంధమైనటువంటి ఏదైనా ఇబ్బంది, ఒక క్యాన్సర్ ఇంకొకటి ఇంకోటి, ఎందుకంటే బ్లడ్ సెల్స్కి సంబంధించి వీడికి కుజుడు బాగాలేదు, పలానా ప్లేస్లో ఉన్నాడు కాబట్టి పలానా ప్లేస్ గొంతు క్యాన్సర్ వచ్చింది, కుజుడు రెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి నీకు అలా వచ్చి ఉండొచ్చు, లేదు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు గర్భ సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి, నాలుగో ఇంట్లో హార్ట్ సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి, ఏడో ఇంట్లో వివాహ సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి, పన్నెండో ఇంట్లో కాళ్ళ ఆనెలు ఉంటాయి, చాలామంది నడవలేకపోతూ ఉంటారు, లేదా మృత్యు సంబంధమైనటువంటి ఖర్చులు ఎక్కువ, ఇట్లా రకరకాలుగా ఆ పన్నెండో ఇంటికి ఏదైతే తత్వాన్ని ఇచ్చారో, రెండో ఇంటికి ఒక లక్షణం, నాలుగో ఇంటికి ఒక లక్షణం, ఏడుకి, ఎనిమిదికి, పన్నెండుకి ఏదైతే లక్షణాన్ని ఇచ్చారో, ఏదైతే శుక్రగ్రహం శ్రీగ్రహంగా కుజుడిని పురుషగ్రహంగా చెప్పారో, వీటి వలన ఎక్కడెక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవపూర్వకంగా చెప్పడం జరిగింది. అంతే తప్ప కుజదోషం అనేటువంటిది ఉంటే కుజదోషం ఉన్న వాళ్ళనే పెళ్లి చేయాలి, అది ఎక్కడుంటే పెళ్లి చేయాలో చెప్పరు. ఇద్దరు పోట్లాడుకునే వాళ్ళని ఎవరూ పెళ్లి చేసుకోరు. ఒకళ్ళు అడ్జస్ట్ అయ్యేవాళ్ళు, ఒకళ్ళు పోట్లాడేవాళ్ళు ఉంటే అది కాపురం సాఫీగా సాగిపోతుంది అనుకుంటాం. ఒక బండికి కూడా ఒక పొడి చేయొద్దు, ఒక మెత్తగా నడిచేది, ఒకటి పరిగెత్తేది, ఒకటి నిదానంగా పోయేది ఉంటేనే ఆ బండి సాఫీగా నడుస్తుందని మన వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు. అయితే ఈ కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలా అన్నది ఒకప్పుడు ఎందుకు చెప్పారో నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళ అనుభవంలో అది రైట్ అయి ఉండొచ్చు ఆ రోజున. ఈ రోజుల్లో చూస్తే అదేం లేదు, చాలామంది కుజదోషం లేకపోయినా కూడా ఈగో ప్రాబ్లమ్స్ వల్ల, ఒకరికొకరికి ఉన్నటువంటి దీనివల్ల విడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషం ఉన్నవాళ్ళే పెళ్లి చేసుకోవట్లేదు ఈ రోజున. చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు, ఎవరు జాతకం చూసి ప్రేమించడు, ఎవరు ఆస్తులు చూసి ప్రేమించరు. నిజంగా ప్రేమించేవాడు వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క లక్షణాలను ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. కాబట్టి కుజదోషం ఉండుంటే ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చినప్పుడు అప్పుడు గుర్తుకొస్తుంది జాతకం, అరే మనం ఒకసారి చూపించుకుందాం మనం ఎలా అడ్జస్ట్ అయితే బాగుంటుంది అని. అలా అడ్జస్ట్ అయ్యి వాళ్ళకి ఒక గైడెన్స్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది తప్ప విడగొట్టడానికి అసలు కలవదు, వీళ్ళని చేసుకోవద్దు అని చెప్పడానికి ఎక్కడ శాస్త్రం చెప్పలేదు, అనుభవంతో చెప్పారు అంతే తప్ప ఇంకొక రకంగా చెప్పలేదు. కుజదోషం అనేటువంటిది ఐదు రకాలుగా ఐదు స్థానాల్లో ఉంటుంది, అది ఉండే స్థానాన్ని బట్టి. ఇప్పుడు స్వస్థానమైనా కూడా నేను గమనించున్నాను, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు మేషలగ్నానికి ఎనిమిదవ స్థానంలో కుజుడు వృషభ రాశిలో ఉంటే అందరికీ ఒకలాంటి ఇది ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. నేను నా సొంత అనుభవాన్ని బట్టి నేను ఎప్పుడు కూడా ప్రస్తావన చేస్తాను, అంటే నా జాతకంలో కుజుడు ఎక్కడున్నాడు, నా జాతకంలో గురువు ఎక్కడున్నాడు, ఇలా నా జాతకం ఏమిటి అన్నదే నాకు తెలుసు కాబట్టి నేను రియాలిటీలో మిగతా వాళ్ళకు కూడా ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఆహారాన్ని మనం తిన్నప్పుడు దాని రుచి మనకు తెలిసినప్పుడు ఎదుటోడు తింటే కూడా ఎటువంటి ఫీల్ అవుతాడు అన్నటువంటిది మనకి అర్థమవుతుంది. కాబట్టి దాన్ని మనం బేస్ చేసుకొని ఎక్కువగా చెప్పాలి తప్ప ఎప్పుడో ఎవరో ఏదో రాశారు దాని ప్రకారమే ఇక్కడ జరుగుతుంది అన్నది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకప్పుడు మనం అందరం రాగి సంగటి, జొన్న సంగటి తినేవాళ్ళు చాలామంది, లేదా చపాతీలు తినేవాళ్ళు, కానీ ఈ రోజున అంతా మారిపోయింది. మొన్నటిదాకా రైస్ తిన్నారు, ఇప్పుడు మళ్ళీ రాగి సంగటికి జొన్న సంగటికి మళ్ళా అన్నిటికీ వచ్చేసారు. అంటే కాలగమనంలో మార్పులు అనేటువంటి ఎప్పుడూ కూడా సంభవిస్తూ ఉంటాయి. కుజదోషం ఉన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కుజుడు జాతకంలో ఎక్కడైనా ఉండని 2, 4, 7, 8, 12 స్థానాల్లో శుక్రునితో ఉన్న, కుజునితో ఉన్న, మిగతా అంటే చంద్రుడితో ఉంటే చంద్రమంగళ యోగం అవుతుంది, అలాగే గురువుతో ఉంటే గురుమంగళ యోగం అవుతుంది, మిగతా ఎవరితో ఉంటే వాళ్ళ వాళ్ళ స్థానాన్ని బట్టి, ఈయనున్న స్థానాన్ని బట్టి దోషం అనేటువంటిది ఉంటుంది. అంతే తప్ప కుజదోషం అనగానే ఒక వివాహ దోషమనో లేకపోతే ఇంకొకటి ఇంకోటో కాదు, చాలా రకంగా అంటే సంతాన దోషాన్ని ఇవ్వచ్చు, ధనానికి సంబంధించింది ఇవ్వచ్చు, మృత్యు దోషం ఇవ్వచ్చు, ఇలా రకరకాలుగా ఉంటాయి. అది ఏమిటో తెలుసుకోకుండా కుజదోషం అనగానే భయపడిపోయి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. కాబట్టి బేసిక్గా ఎక్కడ ఏమి ఏ ప్లానెట్తో కలిసి ఉంది, శుక్రుడితో ఉంటే ఒక దోషం ఉంటుంది, రాహుతో కలిస్తే ఒక దోషం ఉంటుంది, శనితో కలిస్తే ఒక దోషం ఉంటుంది, అలాగే రవితో కలిస్తే ఒక రకమైనటువంటి ఫలితం ఉంటుంది, చంద్రుడితో కలిస్తే ఒక రకమైన ఫలితం ఉంటుంది, గురువుతో కలిస్తే ఒక రకమైన ఫలితం ఉంటుంది, కేతువుతో కలిస్తే ఒక రకమైన ఫలితం ఉంటుంది. వీటిని తెలుసుకోవాలా, అంతేగాని కుజుడు అది స్వస్థానం అయి ఉంది కాబట్టి నీకు దోషం లేదు, లేదు మిత్రరాశిలో ఉంది కాబట్టి నీకు దోషం లేదు, స్వస్థానమైనా మిత్రరాశి అయినా ఉచ్చస్థానమైనా 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఖచ్చితంగా దోషం ఉంటుంది. 7వ స్థానం కేంద్రం కదా, అది రుచి మహాపురుష యోగం కదా, వీడేంటి ఇలా చెప్తున్నాడు అని చాలామంది మాట్లాడచ్చు.
అది ఉచ్చస్థానమైన, అది కర్కాటక రాశికి ఉచ్చస్థానం, 7వ స్థానం మకర రాశిలో కుజుడు ఉన్నా కూడా మనం గమనించినట్లయితే, రామచంద్రుల వారి జాతకం చూసుకోండి మీరు, బాగా మనం అందరం గౌరవించేటువంటి దైవ సమానంగా దైవంగా చెప్పుకునేటువంటి శ్రీరామచంద్రుల వారి జాతకంలో ఆయన కర్కాటక లగ్నంలో గురుచంద్రుల యొక్క కలయిక ఉన్నది. సప్తమంలో అన్ని గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి అని చెప్తారు మన వాళ్ళు. అన్ని గ్రహాలు ఉచ్చస్థితిలో, అన్ని గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి అంటే మరి కుజుడు ఉచ్చస్థితిలో 7వ ఇంట్లో ఉన్నాడా లేదా? ఉన్నట్టే. అనుకూలవతి భార్య వచ్చినా, ఆయన అనుసరించి అడవులకు వచ్చినా వాళ్ళకు వియోగం ఉందా లేదా ఇక్కడ మీరు మాట్లాడాలా. మరి అది రుచ మహాపురుష యోగం కదా, మరి 7వ ఇల్లు కదా, మరి శ్రీరామచంద్రుల వారికి అటువంటి ఎందుకు జరిగింది? అది లోక కళ్యాణం కోసమని చెప్పదు, జాతకం మాట్లాడే జాతకమే మాట్లాడాలి. లగ్నానికి 7వ ఇంట్లో అది కేంద్రమై ఉన్నా కూడా, కర్కాటక లగ్నానికి అన్ని గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా శ్రీరామచంద్రుల వారు పుట్టారని చెప్తారు. మరి ఆయన కుజదోషం లేదా? మరి సీతమ్మ వారి వియోగం పొందలేదా? రావణుడు వచ్చి అమ్మవారిని ఎత్తుకుపోలేదా? లంకలో పెట్టలేదా? యుద్ధం జరగలేదా? అయింది కదా. కాబట్టి మరి దోషం ఉన్నట్టా లేదా? కాబట్టి దీన్ని గమనించుకోండి. అంటే నేను ఏదో వక్రించి చెప్పట్లేదు, ఇది పరమసత్యం. కాబట్టి మనకు అనుకూలంగా శాస్త్రాన్ని మార్చుకోవద్దు. శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని శాస్త్రంగా నిజంగా ఈ కాలానికి ఎలా ఉంటుందో అది చెప్పండి, దాన్ని గౌరవిద్దాం. కుజదోషం ఉన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. కుజదోషం ఎలా ఉంటే దానికి తగినట్టుగా ఆ కుజదేవతకి సంబంధించి, అంటే హనుమంతుడు కావచ్చు, గణపతి కావచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావచ్చు, వీళ్ళ ముగ్గురు సూర్యుని మన శివుడి యొక్క వీర్య తేజస్సుతో కలిగినటువంటి వాడు సుబ్రహ్మణ్య స్వామి, అలాగే హనుమంతుల వారు శివుని ప్రేమతో పెంచుకున్నటువంటి వాడు, లేదా అమ్మవారు ఒక బొమ్మ తయారు చేసి ప్రాణం పోసి నిలబెట్టుకున్నటువంటి వాడు గణపతి. అటువంటి దోషం ఉంటే వీళ్ళని పూజ చేసినా లేదా స్మరించుకున్నా వీళ్ళని మనం ఆరాధన చేస్తే ఆ కుజదోష ప్రభావం తగ్గుతుంది. గురుగారు చాలా సంతోషంగా ఉందండి. అసలు ప్రతి ఒక్కరు కూడా కుజదోషం ఉంది అంటే చాలా భయపడిపోతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి చాలా చక్కటి వివరణ మా అందరికీ అందించినందుకు ధన్యవాదాలు. నమస్తే. సో వ్యూయర్స్, చూసారు కదండి, కుజదోషం అనగానే ప్రతి ఒక్కరు భయపడిపోతూ ఉంటారు అని, అలాగే కుజుడు ఏ స్థానాల్లో ఉంటే మనకి ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.